బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి ఏంటి అని అంటే చాలా మంది కార్ వీడియోస్ అడుగుతున్నారు. సో అది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి నేను మళ్ళీ కార్ వీడియోస్ సైట్ రావడం జరుగుతుంది. సో కొన్ని రోజులు ఆ సిరీస్ అనేది కంప్లీట్ చేద్దాం మనము. ఎట్లా అందరికీ చాలా మందికి నేను ఒక 3 వీడియోసే పెట్టాను. సో ఇంకా మిగతాయి పెట్టండి మేడం, అది ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే నేర్పివ్వండి, ఇట్లా సో మెనీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎందుకులే వ్లాగ్స్ కూడా ఎవరు ఎక్కువ చూడట్లేదు. సో వ్లాగ్స్ కూడా పెడతాను, అది పెడతాను ఇది పెడతాను, బట్ కొంచెం ఇంపార్టెంట్ కదా కార్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్కి కాబట్టి సర్లే అని. మెయిన్గా కార్ వీడియోస్ అది చాలా అంటే చాలా డైలీ నంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి నాకు. సర్లే వ్లాగ్స్ కూడా పెద్దగా ఎవరు ఇంట్రెస్టింగ్గా చూడట్లేదు మెయిన్గా అది అని అనుకుంటున్నాను. సరే చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం చేస్తానో లేదో కూడా తెలియదు. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు బయటకు వచ్చేసాం మామూలుగా. సో ఎక్కడంటే మేము పెద్దగా రష్ ఉన్న ప్లేస్లో అయితే రావట్లేదు. సో ఎవరు లేనటువంటి ప్లేస్లోనే వస్తున్నాము, మంచి ప్రికాషన్స్ తీసుకొని. అండ్ ఇంకేంటి అని అంటే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను మంచి ఒక ప్లేస్ చూసుకొని అక్కడ స్టార్ట్ చేస్తాను. సో ఇవాళ ఏంటంటే అన్న ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తూ అనుకుంటున్నాను. అన్న బాగా పర్ఫెక్ట్. సో అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానా అనేది చూడండి. ఓకే, సో వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు ఏదైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మంచి మంచి వీడియోస్ అనేటివి నాయి మీరు చూడగలుగుతారు. అంతే, చాలు. దుమ్ము ఎత్తారా కదా, అన్న డోర్ వీడియోలో కూడా మంచి వాసన కనబడా నీకు. అంటే మా కజిన్కి నేర్పిద్దామని. సో తను కూడా మన సబ్స్క్రైబరే కదా, అందుకే తనకు ఇప్పుడు ఏంటి అని అంటే బయట డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి వెళ్ళే సిచ్యువేషన్ లేదు కదా. సో మళ్ళీ బయట ఎవరో ఏంటో అని, మళ్ళీ కార్ కూడా వేరే కదా. సో ఇదంటే మనం ఇంట్లో వాళ్ళం కాబట్టి సో సరేలే నేర్పిద్దాము అని అనుకున్నాము. బట్ వీడియో అయితే అంత క్లియర్గా తీయలేదు నేను. ఆ కన్వర్జేషన్ అంటే ఆ కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అని ఈ వీడియో చూడండి అని అయితే క్లియర్గా చెప్పలేను, ఎందుకంటే తనకి మామూలుగా బేసిక్స్ నేర్పించాము. సో అది కొన్ని కొన్ని టిప్స్ మా అన్నయ్య చెప్పాడు అంతే. సో అదొక్కసారి చూసేయండి అంతే. కుదరలేదు, ఆ కన్వర్జేషన్ అనేది కరెక్ట్గా రాలేదు కార్ వీడియోది. సో చూడండి, మామూలుగా బిగినర్స్కి అయితే అర్థమవుతుంది, అర్థం అవుతుంది అని అంటే కొత్తగా అనిపిస్తుంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఓకే పర్వాలేదు, సో బాగా చెప్పిండు అని అనిపిస్తుంది. అందుకే ఒకసారి చూడండి. బిగినర్స్కి అయితే చెప్తున్నా కదా చూ అంటే అర్థం కాదు. నా పాత కార్ వీడియోస్ చూసి ఇది చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. సో అన్నయ్య కొంచెం మామూలు ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే. సో ఒకసారి చూసేయండి. టైర్ ఇక్కడ ఎక్కడి నుంచి పోతాను అసలు, ఇవి ఇక్కడ పక్క నుంచి బరాబర్ పోయింది అట్లా. అవి మెయిన్ ఫస్ట్ వెహికల్ మన కంట్రోల్లో ఉన్న తర్వాత, నువ్వు రోడ్డు మీద కాదు హైదరాబాద్లో కూడా నడుపుతావు, వెహికల్ కంట్రోల్ లేదనుకో ఏమైందంటే మనకు మెయిన్ రోడ్లు కూడా అంత భయం భయం అనిపిస్తూ ఉంటుంది. మన వెహికల్ డిస్టెన్స్ అవి కంపల్సరీ తెలుసుకోవాలి. ఇట్లా మనం కంపల్సరీ షిఫ్ట్ బండ్లకు, మహేంద్ర బండ్లకు అయితేనేమో క్లచ్ నొక్కన అవసరం లేదు, కానీ షిఫ్ట్ బండ్లకు మారుతి వాటికి ఏంటంటే వితౌట్ క్లచ్ బండి ఆన్ కాదు, కంపల్సరీ క్లచ్ ఫుల్ ఒత్తి జస్ట్ ఒకటేసారి కంటిన్యూస్గా ఇట్లనే పట్టుకొని కూడా ఉండొద్దు. లోపల మన అది సార్ అది మోటార్ ఉంటుంది కదా, అది కాలిపోతుంది, ఇగ్నిషన్ మోటార్ కాలిపోతుంది. జస్ట్ ఇట్లా ఒక్క ఇట్లా అంటే సార్ ఆన్ అయింది, ఆన్ అయిన తర్వాత ఏం లేదు. ఫస్ట్ గేర్ గేర్లు కా ఫస్ట్ మైండ్ లో సెంటర్ పాయింట్ లో ఉంటది, ఇది ఫస్ట్ ఇది 1 మళ్ళీ ఇది 2 మధ్యలో 3 4 5 6. ఓకే, ఇది అయిన తర్వాత క్లచ్ బ్రేక్ ఎక్సిలేటర్, ఇది కొత్త బండి కాబట్టి ఎక్సిలేటర్ తో అవసరం లేదు. జస్ట్ నువ్వు క్లచ్ బ్రేక్ ఈ రెండింటి మీదనే కాళ్ళు ఉండేసేసి, ఇక నేను ఎక్సిలేటర్ అస్సలు వదలను, ఈ రెండింటి మీదనే కాళ్ళు లైట్ గా వదిలిన అంతే. అది అట్లనే పట్టుకొని ఉంచింది, బ్రేక్ మీద ఉన్నది లైట్ గా, కాకపోతే ప్రెస్ చేసలేదు. అది ఎక్సిలేటర్ మాత్రం సగం మెల్లగా అది వదిలేసేసి ఉన్నది, అంతవరకు ఇట్లా పట్టుకున్నా అది పోతుంది అంతే. ఎక్సిలేటర్ ఇట్లా ఒకవేళ ఆపాలనుకుంటే రెండింటి మీద ఇట్లా టచ్ క్లచ్ క్లచ్, మళ్ళీ వదలనుకుంటే ఫస్ట్ బ్రేక్ వదిలేసేసి మళ్ళా క్లచ్, సేమ్ రిటర్న్ కూడా అంతే ఏం లేదు. ఇప్పుడు చూడు
సేమ్ ఎక్సలేటర్ అసలు వదిలేదు అవసరమే లేదు ఎక్సలేటర్ జస్ట్ చేసేది ఏం లేదు అంత చేతిలో హ్యాండ్ బ్రేక్ ఉన్నది కదా అంటే హ్యాండ్ బ్రేక్ తీసేసి బ్రేక్ మీద కాలేసేసి క్లచ్ ప్రెస్ చేసి మొత్తం ఫుల్ లోపలికి అంటే ఈ రెండే క్లచ్ ఫుల్ ప్రెస్ చేసి ఆన్ చేసి లోపలికి పోని ఇంకా ఇంకా ఓకే మొత్తం ఒక్క నిమిషం ఫస్ట్ ఒకటి ఆన్ చేసి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ బ్యాటరీ ఒక్క నిమిషం ఆ ఏబిఎస్ అవన్నీ పోలే ఇప్పుడు కానీ ఏసీలు ఇవేం ఆన్లో ఉండొద్దు మన ఇంజిన్ మీద లోడ్ పడుతుంది ఓకేనా ఇప్పుడు ఒక్కసారి స్టార్ట్ చేయి ఓకే క్లచ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ తీసేసి ఓకే ఇప్పుడు ఫస్ట్ గేర్ క్లచ్ మొత్తం ఫుల్ వచ్చినా క్లచ్ ఇంకా వస్తే ఉంది ప్రెస్ చేసే ఉన్నా ఫస్ట్ గేర్ క్లచ్ ప్రెస్ చేసి గేర్ చేంజ్ చేయాలి ఫస్ట్ గేర్ ఓకే బ్రేక్ మీద కాలు తీసేసి మెల్లగా క్లచ్ తీయకు ఓకే బ్రేక్ మీద తీసేసినా క్లచ్ మీద స్లోగా అది మొత్తం వదలకు కొద్దిగా కొంచెం ఇట్లా మనం మెల్లగా అంతే వదలు ఓకే ఓకే రైట్ మొత్తం వదలకు అంతే స్టీరింగ్ అటు ఇటు నీకు తెలుస్తుంది టైర్ అంతే ఇంకొద్ది వదల కానీ దాని మీకు మొత్తం కాలు తీసే వదలదు రెండు బట్టి వస్తాలా బ్రేక్ వేయాలంటే బ్రేక్ వేయాలంటే ఫస్ట్ క్లచ్ మొత్తం వస్తాలి అయితేనే బ్రేక్ వేయాలి అందుకే అట్లా ఆగిపోతుంది మళ్ళీ స్టార్ట్ చేయి బ్రేక్ తీసేసి ఏం కాదు కరెక్టే నడుపుతాను నడుపు భయపడకు మళ్ళీ స్టీరింగ్ స్టీరింగ్ ఓకే నీకు ఆ క్లచ్ బ్రేక్ ఈ రెండే కంట్రోల్ అవి మెయిన్ గా వస్తే చాలు స్టీరింగ్ నేను కొద్దిగా అటు ఇటు పోయినా కూడా నేను స్టీరింగ్ ఆపగలుగుతాను డ్రైవింగ్ స్కూల్ ఏంటంటే అవి కూడా రెండు ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటాడు కాబట్టి చూడు ఆ స్టీరింగ్ కూడా ఎస్ స్ట్రేట్ గా నీ కొంచెం అటు జరపానంటే స్టీరింగ్ కొంచెం అటు ఏం కాదు వదిలేస్తే ఏం కాదు కానీ ఎక్సలేటర్ ఇచ్చినామంటే బండి మూమెంట్ ఎక్కువ అవుతుంది నేను అది ముట్టుకోవద్దు మొత్తం బాగా వస్తుంది ఇయ్యో ఎందుకంటే గేర్ చేంజ్ చేయాలి కదా స్లో వస్తవచ్చు కానీ ఫస్ట్ గేర్ లో ఎక్కువ క్లచ్ వదిలేయచ్చా వదిలేసి వదిలేసి ఎక్సలేటర్ ఇప్పుడు సెకండ్ గేర్ అదే స్పీడ్ అర్థమైంది కదా 20 ఇట్లా మామూలు బోటాన లైట్ కదే కదా కొత్త కార్లు కదా అదే నువ్వు సరదా అయితే మాది అయితే ఇప్పుడు సెకండ్ గేర్ ఇచ్చుకోవాలి క్లచ్ ఫుల్ ప్రెస్ చేసి క్లచ్ ఫుల్ ప్రెస్ చేయి బ్రేక్ వద్దు ఎక్సలేటర్ బ్రేక్ వద్దు ఎక్సలేటర్ క్లచ్ ఫుల్ ప్రెస్ చేయి సెకండ్ ఓకే మెల్లగా వదులు క్లచ్ ఎక్సలేటర్ ఇప్పుడు వద్దు మొత్తం వదలకు అంతే భయపడకు క్లచ్ ఒకేసారి వదిలినప్పుడు బండి సడన్ గా ఆగిపోతుంది థర్డ్ గేర్ లో కూడా దాన్ని బండిని అట్లా పోనీయచ్చు థర్డ్ గేర్ లో ఎంత స్పీడ్ లో తీసినా ఏం కాదు ఫస్ట్ సెకండ్ గేర్ లో స్లో వదలాలి థర్డ్ గేర్ లో ఫోర్త్ గేర్ లో ఫిఫ్త్ గేర్ లో ఎంత స్పీడ్ లో క్లచ్ వదిలినా ఏం కాదు ఎందుకంటే అది స్పీడ్ ఉంటది కదా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ స్లో అన్నట్టు స్టార్టింగ్ కదా నేర్చుకునే టైం కాబట్టి ఎవ్వరు వదలొద్దు లైట్ గా ప్రెస్ చేసే ఉండాలి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ లల్ల ఇప్పుడు స్లో చేయి ఇప్పుడు స్లో చేయి క్లచ్ ప్రెస్ క్లచ్ క్లచ్ బ్రేక్ బ్రేక్ ఏం చేయకు కొద్దిగా క్లచ్ వదలండి మొత్తం వదలకు క్లచ్ ఎప్పుడు మొత్తం వదలొద్దు శివ అది ఒక్కటి పక్క ఇప్పుడు తిప్పు స్టీరింగ్ ఏమొస్తాను లేవు అన్న తిప్పు ఏమొస్తాను లేవు అన్న ఉన్నాడు కదా నువ్వు భయపడకు ఫస్ట్ ఇక్కడ స్టీరింగ్ మొత్తం తిప్పిండి కదా ఇప్పుడు మళ్ళీ ఎస్ తిప్పుకోవాలి మొత్తం ఇప్పుడు మొత్తం తిప్పుకయ్యా మళ్ళీ ముందు ఎస్ వచ్చిందా ఇప్పుడు ఓకే రెండు టర్నింగ్స్ దానికంటే ఎక్కువ ఉండదు ఇప్పుడు కొంచెం ఎస్కలేటర్ ఇచ్చి కొంచెం మెల్లగా ఇంతకుముందు ఎట్లా ఇచ్చినావో అట్లా ఇచ్చి ఇప్పుడు సెకండ్ గేర్ వేసుకో మెల్లగా
ఇప్పుడు సెకండ్ గేర్ క్లచ్ ఫుల్ వచ్చేసి సెకండ్ గేర్ యాక్సిలరేటర్ మీద కాలు ఉండాలా తీసేయాలా తీసేసేసి కొద్ది ఇచ్చుడుతోనే ఇది గేర్ రెడీగా ఉండాలి క్లచ్ మళ్ళీ ఒకసారి యాక్సిలరేటర్ ఇది కొంచెం స్టార్టింగ్ లో కష్టం అనిపిస్తుంది సెకండ్ గేర్ వేసినావా క్లచ్ మొత్తం వస్తారా వదలదు మొత్తానికి మొత్తం ప్రెస్ చేస్తేనే గేర్ పడుతుంది పని మెల్లగా వదిలి క్లచ్ ఎక్సలేటర్ లైట్ కాదు భయపడకు అటు చూడు కొంచెం పోనీ అంతే మళ్ళీ ఇటు స్టీరింగ్ స్టేట్ ఇట్లా ఇట్లా అనుకుంటా అంటే నీకు టైర్ కొద్ది స్ట్రైట్ అంటే నీకు క్రాస్ అనిపించినప్పుడు లైట్ గా తిప్పుకోవాలి లైట్ గా లైట్ గా కొంచెం తిప్పితే మంచిగా స్ట్రైట్ గా అవుతుంది ఎక్సలేటర్ నొక్కి కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ ఫోన్ వస్తుంది అన్న నీకు సీదానే ఇక్కడ క్లచ్ పట్టుకో క్లచ్ వద్దు బ్రేక్ వద్దు లెఫ్ట్ లెగ్ క్లచ్ పైన మళ్ళీ మెల్ల క్లచ్ వదలు మొత్తం వదలకు యాక్సిలరేటర్ లైట్ యాక్సిలరేటర్ నొక్కాలా లైట్ గా ఇంత ముందు ఇచ్చిన విషయం లైట్ ఆ బీటింగ్ వచ్చేంత వరకు ఇప్పుడు బీటింగ్ వస్తుంది లైట్ గా ఇప్పుడు వదిలేయచ్చా యాక్సిలరేటర్ క్లచ్ వదలొచ్చు యాక్సిలరేటర్ నీకు అదే మూమెంట్ అంత అట్లా అంటే ఏ గేర్ కైనా మినిమం ఆ సౌండ్ వచ్చేటట్టు కొద్దిగా సెకండ్ గేర్ లోనే ఉందా సెకండ్ లోనే ఉండాలి మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ కావద్దు స్పీడ్ తక్కువ తగ్గినప్పుడు మాత్రం షిఫ్ట్ కావాలి మళ్ళీ క్లచ్ ప్రెస్ చేసి షిఫ్ట్ చేయాలి ఆపేసి క్లచ్ ఉన్ను ఫస్ట్ క్లచ్ క్లచ్ తర్వాత బ్రేక్ బ్రేక్ క్లచ్ ప్రెస్ చేయి తర్వాత బ్రేక్ ఇంత నేను క్లచ్ పట్టుకుంటా ఒకటే చెయ్యి ఇక్కడ పెట్టుకో ఒక చెయ్యి గేర్ మీద రెడీగా పెట్టుకో ఇక్కడ కంట్రోల్ కాదన్నా కాదు క్లచ్ మీద ఉన్న బ్రేక్ మీద రెడీగా కాలు పెట్టుకో వాడు ఇటు రాడు కదా నువ్వు బ్రేక్ ఉన్న క్లచ్ మీద యాక్సిలరేటర్ మీద కాలు పెట్టకు ఇప్పుడు వెళ్ళిపోతాడు మనకి ఇంత ఎంత స్పేస్ ఉంది అట్లా మనకు ఈ డివైడ్ ఇది ఎంత పోతుందో అది తెలియాలి మెయిన్ ఫస్ట్ పోనీ అన్న ఫస్ట్ గేర్ లోనే పోనీ మెల్లగా ఆయనకు తెలియని సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ లో పోనీ తర్వాత థర్డ్ ఫోర్త్ కానీ సిక్స్ లెటర్ ఇచ్చినట్టున్నావు అట్లానే అంతే పెంచగదా ఫోర్త్ ఫిఫ్త్ ఇట్లా 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 లైట్ గా నొక్కితే ఎయిట్ లో పోతాం అది అసలు ఫ్రిడ్జ్ ఏం అవసరమే లేదు గాలిలో ఉరుకుడే స్టీరింగ్ చూసుకో కంట్రోల్ యాక్సిలరేటర్ కాదు క్లచ్ క్లచ్ సెకండ్ గేర్ క్లచ్ ఫుల్ ప్రెస్ చేయి అది క్లచ్ కాదు మెల్లగా మొత్తం వదలకు ఓకే లైట్ యాక్సిలరేటర్ క్లచ్ మీద తీసేసాయి కాదు మొత్తం మెల్లగా పైకి వచ్చేసింది కదా క్లచ్ వచ్చేసింది ఓకే రైట్ మన సడన్గా కారు ఉండేటట్టు దానికి ముందు ఉండాలి ఓకే ఓకే పోనీ మళ్ళీ ఇక్కడ వెయిట్ అయ్యేటప్పుడు కొద్దిగా స్లో చేయాలి అంటే ఫస్ట్ గేర్కి రావాలా రానవసరం లేదు అదే స్లో క్లచ్ ప్రెస్ చేయాలా క్లచ్ ప్రెస్ స్లో అవుతుంది ఓకే యాక్సిలరేటర్ తీసేసి క్లచ్ స్టీరింగ్ చెక్ చేసి ఓకే ఇప్పుడు మెల్ల మెల్లగా వదిలి క్లచ్ ఇదండి వీడియో చెప్తున్నా కదా.
కరెక్ట్గా తీయలేదు మేము. సో మా కజిన్కి అన్నయ్యకి ఫస్ట్ కొన్ని చెప్పాము. సో చెప్పి డైరెక్ట్గా స్టార్ట్ చేయించాము. సో నేను ఆ వీడియో రికార్డ్ చేయలేదు అంటే, సో ముందు క్లచ్ గేర్, సో ఎట్లా యాక్సిలరేట్ ఇవ్వాలి అవన్నీ నేను చెప్పాము. బట్ అది వీడియో షూట్ చేయలేదు. హోప్ నెక్స్ట్ అయితే మంచిగా చేస్తాము కార్ వీడియోస్ అయితే. లేట్గా చేసినా కూడా మంచిగా అర్థమవుతాయి అందరికీ. సో అలా చేస్తాను నేనైతే. సో ఇదైతే కొంచెం అడ్జస్ట్ కండి ఈ వీడియో చూసి, మెయిన్గా కార్ డ్రైవింగ్ నేర్చుకునే అనేవాళ్ళు. ఓకే, సో అన్న కొన్ని కొన్ని బేసిక్స్ చెప్పాడు, చాలా స్ట్రిక్ట్గా చెప్తాడు. సో తను నేర్పిస్తే కార్ అనేది ఒక రోజులో వచ్చేయాలి, 2-3 అవర్స్లో కార్ డ్రైవింగ్ వచ్చేయాలి. సో అంత పర్ఫెక్ట్గా చెప్తాడు అన్న. బట్ మనం నేను కరెక్ట్గా వీడియో తీయలేదని నాకు అనిపిస్తుంది. బట్ ఎందుకైనా మంచిది, సరే పోస్ట్ చేద్దామని పోస్ట్ చేస్తున్నాను అంతే. సో నేను మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ చేస్తాను కార్ వీడియోస్ డెఫినెట్లీ. సో ఇదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ కొత్త కార్ వీడియోస్తో లేకపోతే వ్లాగ్స్ తోటి మళ్ళీ మీ ముందు కలుస్తాను. అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వరంగల్ వ్లాగర్.